నమస్కారం, లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన గూడు చెదిరిన గువ్వలు ధారావాహికం నుండి రెండో భాగం వినేద్దామండి. వైదేహి మాటలకు సృజన నవ్వి ఊరుకుంది. అన్నిటికీ నవ్వటం ఒకటి బాగా అలవాటైంది నీకు. ఈ చెత్త సరుక్కా నువ్వు భయపడేది, నాతో చూసి అంత రిలీఫ్గా ఫీల్ అయిన వాళ్ళు నువ్వు బాయ్ ఫ్రెండ్తో వస్తే ఏం చేస్తారో అంది. ఏం చేస్తారు వైదేహి, ఇల్లు ఖాళీ చేయమంటారు. అయితే చెయ్యి, అక్కడ ఇలాంటి వాళ్ళే ఉంటారు. ఇలా ఎన్నిళ్ళని ఖాళీ చేయను, బతకటానికి ఇల్లు కావాలిగా అంది సృజన. షిట్, నా కొళ్ళు మండిపోతుంది ఇలాంటి వాళ్ళని చూస్తుంటే. ఒళ్ళు మండినా తప్పదు, మనసు మండినా తప్పదు. అంతే, స్టవ్ దగ్గర నిలబడి పాలు పొంగుతాయేమోనని చూస్తూ అంది సృజన. సర్లే, నువ్వు ఒకదానివి, మాట్లాడితే వేదాంతం. అది సరే, ఒక చిన్న బ్లాకెట్ పెట్టి టీవీ కొనుక్కోలేకపోయావా, మరీ బోరు కొట్టదు అంది వైదేహి. కొందానులే, తొందరే ఉంది. పాలు పొంగుతూ ఉంటే డికాషన్ వేసి గ్లాసులో కలిపింది. రెండు గ్లాసుల్లో కాఫీ పోసి ఒకటి వైదేహికిచ్చి మరొకటి తను తీసుకుని చిన్న స్టూల్ జరుపుకొని కూర్చుంది. నువ్వు కూడా నాలా గొప్పదాని అయ్యే మార్గం చెప్పనా సృజన? కుర్చీలో కొద్దిగా ముందుకు వంగి అడిగింది. ఏమిటది? చురుక్కుని చూసింది సృజన. వైదేహి వెనక్కి వాలింది. సృజన అడిగిన తీరుకు భయం వేసింది. నో, చెప్పలేను, నా వల్ల కాదు అనుకుంది. ఆమె ఏదో చెప్పబోయి ఆగిపోవటం గమనించిన సృజన అంది. వైదేహి, నా ఆలోచనలు, నా అభిప్రాయాలు మంచివో చెడ్డవో నాకు తెలియదు, కానీ నేను ఇలాగే ఆలోచిస్తాను. ఇంతకన్నా ఉన్నతంగా కానీ విశాలంగా కానీ ఆలోచించే వాతావరణంలో నేను పెరగలేదు. మానసికంగా నేను ఎంతగా ఎదగలేదు, కానీ ఎప్పటికైనా నా అభిప్రాయాలను గౌరవించి నన్ను అక్కున చేర్చుకునే సహచరుడు దొరకడా? తుచ్చమైన విషయాల కోసం నా ప్రిన్సిపల్స్ ఎందుకు వదులుకోవాలి? నేను పెళ్లి చేసుకుని గౌరవంగా బతకాలంటే నీతిగా మర్యాదగా ఉండాలి అంతే అంది. ఓహో, ఇప్పుడు నువ్వెంత ప్రిన్సిపల్స్తో ఉన్నంత మాత్రాన ఆ వచ్చేవాడు నీ ప్రిన్సిపల్స్ గౌరవిస్తాడనుకుంటున్నావా? ఎంతకాలం ఇలా ఉంటావు? నువ్వు మనిషివి కావా? నీకేం కోరికలు లేవా? చదువుకున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, నువ్వు కూడా ఇంత చాదస్తంగా పాతకాలపు మనిషిలా ఆలోచిస్తావనుకోలేదు. బి బోల్డ్ యార్. ఎంతవరకు నాకు అవసరమో అంతవరకు నేను బోల్డ్గానే ఉన్నాను, అలా కాకపోతే ఇలా ఒంటరిగా బతకలేను కదా అంది సృజన. ఒంటరిగా బతకడం అంటే అడ్డమైన వాళ్లకు భయపడుతూనా? స్వేచ్ఛగా బతకాలి. నేను స్వేచ్ఛగానే బతుకుతున్నాను, నా బతుకులో ఎవరి ఆజ్ఞలు అదుపులు లేవు. అయితే నేను ఒక ప్రపోజల్ చెప్తాను, చేస్తావా? లోపల భయపడుతూనే అడిగింది వైదేహి. ఏమిటది? నువ్వు కోపం తెచ్చుకోవాలంటే చెప్తాను. అంటే నాకు కోపం వచ్చే విషయం చెప్తావా? ఏమో విన్నాక తెలుస్తుంది. సరే అయితే చెప్పు. నువ్వు అన్నట్టు మనం కొంచెం స్వేచ్ఛగా కేర్ నాటుగా బతకాలంటే డబ్బు కావాలి, కొంచెం సుఖంగా నలుగురితో సమానంగా బతకాలంటే డబ్బు కావాలి. ఆ డబ్బు వచ్చే మార్గం చెప్పనా? సృజన సమాధానం చెప్పకుండా వైదేహి ముఖంలోకే చూస్తోంది. ఆ కళ్ళల్లో అనేక ప్రశ్నలు. వైదేహి అక్షరాలు కూడా తీసుకుని అంది, నువ్వు కూడా నా దారిలో నడువు సృజన. సృజన వినకూడని మాట విన్నట్టుగా చూసింది. ఎంత ధైర్యం వైదేహికి! ఆ మాట భరించలేని దానిలా కళ్ళు మూసుకుని తలదించుకుంది సృజన. 16 ఏళ్ల పిల్లను కదిలించినా నాకు కెరియర్ ముఖ్యం, పెళ్లి కాదు అంటుంది. అలాగని పెళ్ళయ్యేదాకా ఫిజికల్ నీడ్స్ను నిర్లక్ష్యం చేయటం నా అభిమతం కాదు, ప్రీ మారిటల్ సెక్స్ ఉండి తీరాలి అంటూ ధైర్యంగా చెప్తుంది. అలాంటిది నీకు 30 ఏళ్ళు దాటాయి. కట్నం లేదని ఒకడు, అమెరికా వెళ్లే చదువు లేదని మరొకడు, అందంగా లేవని ఇంకొకడు నిన్ను రిజెక్ట్ చేస్తూ ఉంటే ఎవడో ఒకడు రాకపోతాడా? వాడి భార్యగా పతివ్రత ధర్మంతో బతకలేకపోతానా అని ఆలోచిస్తూ నీ యవ్వనాన్ని వృధా చేస్తున్నావు. ఎంజాయ్ చేయాల్సిన వయసులో చేయకుండా కోరికలన్నీ అణిగిపోయాక ఏం చేస్తావు? పైగా నీకే 30 దాటాయి. నిన్ను చేసుకునేవాడు వయసు దాటిన వాడే వస్తాడు. వాడి మొహం వాడు నిన్నే సుఖపెడతాడు. నీకు ఇంకో విషయం తెలుసా? కొద్దిగా వంగి సృజన చెవి దగ్గరగా నూరు పెట్టి రహస్యంగా అంది, నెలకి నీకొచ్చే 5-6 వేల జీతంతో ఎలా బతకగలవు? మంచి చీర కొనాలన్నా, నచ్చిన నగ కొనాలన్నా, సరదాగా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా డబ్బులు లెక్క చూసుకోవటంతోనే సరిపోతుంది అంది. సృజన చివ్వున తలెత్తి చూసింది. ఆమె కను చివర్లు ఎర్రగా అయ్యాయి. తీక్షణంగా చూస్తూ అంది, అందుకని నేను
నేను దుఃఖంతో కంఠం వణికిపోతూ ఉంటే ఆగిపోయింది సృజన. వైదేహికి జాలేసింది. అలా కాకుండా ఇంకోలా చెప్తే బాగుండేదేమో అనిపించింది. నేను కాల్ గర్ల్ని కాలేను వైదేహి, గద్గద స్వరంతో అంది సృజన. సృజన, ఆకలిస్తే అన్నం తినవా, వంట చేసుకునే ఓపిక లేకపోతే హోటల్లో టిఫిన్ తినవా. ఆకలి తీర్చుకోవటం ఎంత అవసరమో, శరీర వాంఛలు తీర్చుకోవటం కూడా అంతే అవసరం. ఆలోచించుకో, అవకాశాలు వాటంతటవే మన దగ్గరకు వచ్చినప్పుడు వాటిని ఉపయోగించుకోవటం వివేకవంతుల లక్షణం. వైదేహి, ఆగ్రహానికి దుఃఖం అడ్డుపడగా వణుకుతున్న స్వరంతో అరిచింది సృజన. తిండి లేకపోతే చస్తా, అంతేగాని రోడ్డు పక్కన మురుక్ కాలువల ముందు దొరికే తినుబండారాలు తినను. దయచేసి ఇంకెప్పుడు నాకు ఇలాంటి బోధనలు చెయ్యకు. ఇవేం నీతి సూత్రాలు అనుకుంటున్నావా? కాదు, కామసూత్రాలు. నీ మనసు మంచిదని, కుళ్ళు కల్మషం లేనిదానివని నిన్ను ఇష్టపడి నీతో స్నేహం చేస్తున్నా. నీ విచ్చల విడితనం నాకు నచ్చకపోయినా పోనీలే, ఎవరి వ్యక్తిగత విషయాలు వారివి నాకెందుకు అనుకున్నా. నిజానికి నీతి పాపం అనేవి నిర్దేశించబడినవి కావు, ఎవరి అంతరాత్మకు తగిన నీతిని వాళ్ళు పాటిస్తారు. నీ దృష్టిలో నీతి అయినది నా దృష్టిలో అవినీతి కావచ్చు. నీ జీవితాన్ని నీ ఇష్టం వచ్చినట్లు అనుభవిస్తున్నావు, అనుభవించు. కానీ నేను ఒక పద్ధతిగా బ్రతుకుతున్నాను, నన్ను చెడగొట్టకు. చెడిపోవాలి అనుకుంటే క్షణం చాలు, ఇవాళ కాదు 10 ఏళ్ల క్రితమే నాకు ఇలాంటి అవకాశాలు చాలా వచ్చాయి తెలుసా. ఆమె ఆవేశాన్ని చిత్రంగా చూస్తున్న వైదేహి చివరి మాటతో ఈజ్ ఇట్ అని అరిచింది. సృజనకు ఒక్కసారి తన జీవితం అంతా కళ్ళ ముందు కదిలింది. ఒకరోజు తనను అనుభవించడానికి ప్రయత్నించిన పక్కింటి రావణాథం గుర్తొచ్చాడు. పేదరికం ఎంత నరకప్రాయమో తనకన్నా ఎక్కువగా ఎవరికి తెలుసు. అప్పుడు తినటానికి తిండి కూడా సరిగ్గా ఉండేది కాదు ఇంట్లో. సంపాదించిన ప్రతి పైసా తండ్రి తాగుడికి సరిపోయేది. తల్లి జీతంతో ఇల్లు గడిచేది ప్రైవేట్ స్కూల్లో, అది కూడా ప్రైమరీ స్కూల్ టీచర్ అయిన ఆవిడ జీతం ఎంత ఉంటుంది? ఆ జీతంతో తమ్ముడు అక్క తను ముగ్గురు చదువుకోవాలి, బట్టలు పుస్తకాలు తిండి ఎలా గడుస్తుంది? పేదరికం భరించలేక సృజన అక్క 17 ఏళ్లకే పక్కింటబ్బాయితో లేచిపోయింది. చుట్టుపక్కల వాళ్ళు తల్లిని సూటిపోటి మాటలతో సూదుల్లా గుచ్చేవాళ్ళు. అయినా ఆవిడ గుండె ధైర్యంతో ఎలాగో నెట్టుకొస్తూ ఉండేది. కాకపోతే ఇంటి ఆవిడ చాలా మంచిది, ఆవిడ కొండంత అండగా ఉండేది తులసమ్మకు. పెద్ద కూతురు లేచిపోవటంతో మరొక ఆడపిల్లనైనా జాగ్రత్తగా కాపాడుకోవాలని 10th పాస్ అవగానే సృజనను చదువు మాన్పించేసింది ఆవిడ. ఉన్న ఒక్క మగపిల్లవాడిని మాత్రం కొంచెం ఎక్కువగా చదివిస్తే వాడన్నా తన కష్టాలు గట్టెక్కిస్తాడనే ఆశతో వాడి చదువుపై ఎక్కువ శ్రద్ధ వహించింది. తల్లి మాటకు ఎదురు చెప్పలేక సృజన 10th చదువు ఆపేసిన చదువు మీద ఉన్న ఆసక్తితో ఇంటర్ పుస్తకాలు స్నేహితుల వద్ద తెచ్చుకొని చదువుతూ టైప్ నేర్చుకునేది. అది వేసవికాలం, తండ్రి ఇంకా ఇంటికి రాలేదు, అర్ధరాత్రి దాకా తాగి రావటం అలవాటే. ఆ రోజు టైప్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చి అన్నాలు తిని తను తమ్ముడు పెరట్లోకి వచ్చారు చేపలు తీసుకుని. ఇంట్లో ఫ్యాన్ కూడా ఉండేది కాదు, గాలి వెలుతురు లేని గదిలో పడుకోలేక వేప చెట్టు కింద చేపలు వేసుకొని పడుకున్నారు. చల్లగాలికి హాయిగా నిద్ర పట్టింది అందరికీ. అర్ధరాత్రి, టైం ఎంతో తెలీదు, సృజన్కి సడన్గా మెలుకు వచ్చింది. ఎదురుగా ఒక వ్యక్తి గట్టిగా అరవబోయిన ఆమె నోరో చేత్తో మూసి మరొక చేత్తో పక్కకు లాక్కెళ్ళాడు. కళ్ళు పెద్దవి చూసి చూస్తే చిరు వెలుగులు అస్పష్టంగా కనిపించాడు ఇంటి ఓనర్. వాళ్ల పెరటికి తమ పెరటికి మధ్య తడికి అడ్డంగా ఉండేది. ఆ తడిక చాట నుంచి వాళ్ల వంటగదిలోకి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ ఒక చాప వేసింది, దానిమీద పడేసి పశువుల మీద పడ్డాడు. ఎంతో ప్రతిఘటించి కాళ్లతో తన్నింది. అతని పశుబల్లం ముందు ఓడిపోతూ ఉండగా చేతికి తగిలింది. సృజనకు అకస్మాత్తుగా దుఃఖం తన్నుకొచ్చి వెక్కి వెక్కి ఆడవటం మొదలుపెట్టింది. ఆమె అలా అకస్మాత్తుగా బరెస్ట్ అవటంతో ఏం చేయాలో అర్థం కాలేదు వైదేహికి. అరే సృజన, ఏంటి, ఏమైంది, ఊరుకో, ప్లీజ్ ఊరుకో, సముదాయించడానికి ప్రయత్నిస్తూ ఆమె భుజంపై చేయి వేసింది. నాకు ఆ సంఘటన గుర్తొస్తే నా ఒంటి మీద కిరోసిన్ పోసుకుని తగలెట్టుకోవాలనిపిస్తుంది వైదేహి, వెక్కుతూ అంది సృజన. అంటే ఆ రోజు నిన్ను నో, వైదేహి మాటలకు అడ్డొస్తూ గట్టిగా అరిచింది. లేదు, దేవుడి దయ వలన ఆఖరి నిమిషంలో నాకు అంటపడింది. వాళ్ళావిడ రాత్రి చపాతీలు ఒత్తి అక్కడే వదిలేసిన అప్పడాల కర్ర, దాంతో నెత్తి మీద లాగి పెట్టి కొట్టి బయటపడ్డాను చెప్పింది. మై గాడ్, వాడున్నాడా పోయాడా? అలాంటి వాళ్ళు అంత త్వరగా చస్తారా వైదేహి? అయినా నాకు అంత బలం ఏది వాడు చచ్చి అంత గట్టిగా కొట్టడానికి? అర్ధాకలితో బతికేవాళ్ళం కదా. పోనీలే, మర్చిపో, కళ్ళు దుడుచుకో అంటూ ఊపిరి పీల్చుకుంది వైదేహి. మర్చిపోవటమా,
ఎప్పటికీ మర్చిపోను. అందుకే నాకు ఇలాంటి వ్యవహారాలంటే జుగుప్స. శృంగారం అనేది ప్రేమతో కూడి ఉండాలి, వ్యాపారం కాకూడదు. కాబట్టి వైదేహి, కడుపులో ఏమీ లేని రోజునే నేను డబ్బుకు లొంగలేదు. ఇవాళ ఖరీదైన చీరలు, ఖరీదైన జీవితం లేకపోయినా దేవుని దయ వలన కడుపు నిండా తిండి కట్టుకోవటానికి ఏవో బట్టలున్నాయి. ఇప్పుడు నన్ను నేను అమ్ముకోవాలా? లేదు, ఎప్పటికీ అలా జరగదు. తప్పకుండా నా అభిరుచులకి, నా ఆశలకు తగిన భర్త వస్తాడు. అప్పుడు ఒక పవిత్రమైన పూజాసుమంగా నన్ను నేను అర్పించుకుంటాను. నాకేం అద్దాల మేడలు, పాల సముద్రాలు అవసరం లేదు. మంచి మనసున్న విశాలమైన హృదయం చాలు. నేను ఇంతకాలం పడ్డ కష్టాలకి, పడిన మానసిక వేదనకి ఆ హృదయం మీద సేద తీరుతాను అంది. అప్పటిదాకా సృజన మాటలకు కళ్ళు విప్పార్చుకుని వింటున్న వైదేహి చివరి మాటలకు పగలబడి నవ్వసాగింది. పొట్ట పట్టుకుని మరీ నవ్వుతున్న ఆమెను కొంచెం విచిత్రంగా చూడసాగింది సృజన. అబ్బా, ఎంత పెద్ద జోక్ చేశావు! అబ్బా, నీ మాటలు వింటుంటే పాత సినిమాలో సావిత్రి గుర్తొస్తోంది అంది వైదేహి. షటప్! తీవ్రంగా అరిచింది సృజన. నా మాటలు నీకు అంత హాస్యాస్పదంగా అనిపిస్తున్నాయా? ఇంత దారుణమైన విషయం విన్నాక కూడా నీకు నవ్వుస్తోందంటే నాకు బాధగా ఉంది. సరే బాయ్. అకస్మాత్తుగా లేచి నిలబడింది సృజన. వైదేహి కూడా లేచి బ్యాగ్ భుజాన వేసుకుంటూ, అంటే నన్ను వెళ్ళిపోమ్మనా? కిదుకగా అంది. అది వేరే చెప్పాలా? ఓకే మేడం, నీ ఇష్టం. ఎంత చెప్పినా వినకపోతే నీ కర్మ. పోనీలే, నువ్వు కోరుకునే విశాల హృదయుడైన మగవాడు నీకు భర్తగా రావాలని దీవిస్తున్నాను. బాయ్, గుడ్ నైట్. బ్యాగ్ ఊపుకుంటూ వెళ్ళి బండి స్టార్ట్ చేసింది వైదేహి. ఆమె వెళ్ళిన వైపు చూస్తూ బండి కనుచూపు మేర దాటగానే గట్టిగా నిట్టూర్చి లోపలికి నడిచింది సృజన. సృజన పేద ఇంట్లో పుట్టిన, అంతులేని దరిద్రం అనుభవించిన ఆమెకు కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలున్నాయి. జీవితం పట్ల, భవిష్యత్తు పట్ల కొన్ని ఆశలున్నాయి. ఆమెకంటూ అభిరుచులున్నాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని బాధలు పడినా, ఏనాటికైనా తను కోరుకున్న జీవితం పొందగలనన్న విశ్వాసం కూడా ఆమెలో బలంగా ఉంది. సృజన, నువ్వెక్కడున్నా నీతిని మాత్రం వదలొద్దు. ఎప్పటికైనా నీతి, న్యాయం, ధర్మమే గెలుస్తాయి. ఈ సృష్టి ఉన్నంత వరకు వీటి ఉనికి చిరస్థాయిగా ఉంటుంది అని తల్లి చెప్పే మాటలు వేదంలా నిరంతరం ఆమె చెవుల్లో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. వయసులో ఉన్నంతకాలం పిచ్చి తిరుగుళ్ళు తిరుగుతూ భార్యని, పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళందరి జీవితాలు నాశనం చేసిన తండ్రి ఈ రోజున జవసత్వాలు ఉడిగిపోయి రోగిష్టివాడై భార్యను కదలనీయకుండా చేశాడు. కనీసం ఈ వయసులో కూడా ఆవిడకు సుఖం లేకుండా చేశాడు. అందుకే తల్లిని తన దగ్గరకు తీసుకురావాలని ఎంత మనసులో ఉన్నా ఆవిడ నాన్నను వదిలి రాలేను అనటంతో ఊరుకుండిపోయింది. తల్లి మీదున్న ప్రేమలో వేసవెత్తు కూడా తండ్రి మీద లేదు సృజనకి. నలుగురితో స్నేహం చేస్తే తన వ్యక్తిగత విషయాలు బయటకు వస్తాయని, ఎక్కువగా ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతుంది. అయితే సంఘంలో తిరిగేటప్పుడు కొన్ని పరిచయాలు, స్నేహాలు తప్పవు. ఎంత తప్పించుకోవాలన్నా తప్పించుకోలేని పరిస్థితి వస్తూ ఉంటుంది. అయినా ఎవరితో ఎక్కువగా మాట్లాడదు ఒక వైదేహితో తప్ప. తన కొలీగ్స్లో వైదేహి అంటే సృజనకు చాలా ఇష్టం. ఆమె ధైర్యం, కలివిడితనం, జీవితం పట్ల ఆమెకున్న నిర్లక్ష్య వైఖరి చూస్తే సృజనకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. తను ఆమెలా ఉండలేకపోతున్నందుకు మొదట్లో బాధపడుతూ ఉండేది. ఆమె ఖర్చులు, విలాసాలు చూశాక ఏవో సందేహాలు కలిగాయి. తన సందేహాన్ని నిర్మోహమాటంగా ప్రకటించి సమాధానం కూడా రాబట్టాక వైదేహి జీవితం సృజనకు నచ్చలేదు. ఆమెను మంచి మార్గంలో పెట్టాలని అనుకుంటోంది, కానీ ఆమెను మాత్రం అసహించుకోలేకపోతోంది. దానికి కారణం, అడిగిన వెంటనే నిర్మోహమాటంగా, ధైర్యంగా తన జీవిత విధానం చెప్పటంతో ఆమె నిజాయితీని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. వైదేహిలో హిపోక్రసీ లేకపోవటం ఎంతగానో ఆకర్షించింది సృజనని. పోనీలే, ఎలాగోలా బతకని, ఆమె జీవిత విధానం తనకేం అపకారం చేయటం లేదు కదా అని కొన్ని సరిపెట్టుకుని వైదేహిని మంచి స్నేహితురాలిలా మనసారా ఆహ్వానించింది. అయితే ఇవాళ ఇలా తనతో డైరెక్ట్గా తప్పుదారిలో నడవమని చెప్పటం మాత్రం జీర్ణించుకోలేకపోతుంది. ఇంతకుముందు అనేకసార్లు వైదేహి ఆమెతో అంది, ఎంతకాలం ఇలా కాటన్ చీరల్లో ఉంటావు? నీ మేడ అలా బోసుగా ఉండటం బాగోలేదు. ఇలా ఉంటే మనల్ని ఎవరూ గౌరవించరు. నీ దగ్గర డబ్బు ఎంత ఉంది అని చూసి, నీ దగ్గరున్న నగలకు, నువ్వు కట్టే ఖరీదైన చీరలకు, నీ స్టైల్స్కు గౌరవం ఇస్తారు జనం, నీ ప్రిన్సిపల్స్కి కాదు అంటూ ఏవేవో చెప్పింది. దేనికి తను లొంగకపోవటంతో ఇవాళ డైరెక్ట్గా తన బాయ్ ఫ్రెండ్ తనని కోరుకుంటున్నాడని చెప్పింది. ఎంత ధైర్యం వైదేహికి! సృజనకు మళ్ళీ కోపం వచ్చింది. లేచి లోపలికి వెళ్ళిపోయింది. ఆ గదంతా వేడిగా ఉంది.
ఈ గది తన వాళ్ళకు అన్నీ తన పేదరికాన్ని చాటుతూ ఉంటే అందరూ ఇలాగే మాట్లాడతారేమో. వైదేహి అన్నది నిజమేనా? డబ్బు లేకపోతే ఈ సమాజంలో గౌరవంగా బతకలేమా? మనిషికి డబ్బు అంత అవసరమా? తిండి గుడ్డ గడిచిపోతే చాలదా? ఆభరణాలు హంగులు లేకపోతే విలువలేదా? మరి వైదేహిని ఎవరూ గౌరవించలేము. ఆస్తి, అంతస్తు, హోదా అవి సంపాదించడం చాలా కష్టం కదా. బాగా చదువుకోవాలి, మంచి హోదా గల ఉద్యోగం సంపాదించాలి, మంచి జీతం ఉండాలి. కార్లు, నౌకర్లు, హోదా అన్నీ తనకెలా లభిస్తాయి? చదువుకోవాలంటే డబ్బు కావాలి, ఉద్యోగం సంపాదించాలంటే డబ్బు కావాలి. లంచం లేనిదే ఏదీ జరగదు కదా. మరి ఎలా సంపాదించటం? ఈ సమాజంలో గౌరవం కొనుక్కోవాలన్నమాట. అదెలా, ఎలా కొనుక్కోవాలి? వైదేహి చెప్పినట్లు దారి తప్పాలా? నీతిని వదిలేయాలా? నియమాలను నట్టేట్లో ముంచాలా? సృజనకి ఆలోచనలతో పిచ్చెక్కిపోతున్నట్లుంది. వైదేహి మాటలు చెవుల్లో మారుమోగుతున్నట్టుగా ఉంది. చెడిపో, లేకపోతే బతకలేవు. చెవులు గట్టిగా మూసుకుంది. ఎదురుగా గోడ మీద ఉన్న సాయిబాబా క్యాలెండర్కి దండం పెట్టుకుంటూ, భగవంతుడా నన్ను దారి తప్ప నీకు అని వేడుకుంటూ కళ్ళు మూసుకుంది. సృజన దగ్గర నుంచి బయలుదేరిన వైదేహి తన ఫ్లాట్కు వెళ్ళిపోయింది. విజయ్ వచ్చుంటాడేమో అనుకుంది, కానీ ఆమె అనుకున్నట్లు విజయ్ రాలేదు. తాళం తీసి గదిలోకి వెళ్ళగానే ఫోన్ మోగింది. లైట్ స్విచ్ వేసి ఫోన్ లిఫ్ట్ చేసింది. హాయ్ వైదేహి, నేను రావటం లేదు, నువ్వే వచ్చేయి, వెయిట్ చేస్తుంటాను అన్నాడు విజయ్. ఆమెకు వెళ్ళాలనిపించలేదు. నిర్మోహమాటంగా సృజనకు ఏవేవో చెప్పింది, కానీ ఇప్పుడు తలుచుకుంటే భయంగా ఉంది. సృజన ఏమనుకుంటుందో తన గురించి అనిపించింది. ఇదంతా తలుచుకుంటూ ఉంటే మనసంతా చేదుగా అనిపిస్తోంది. తను ఎందుకు ఇలా దిగజారిపోయింది? తను చెడిపోవటం కాక సృజనను కూడా చెడగొట్టడానికి ప్రయత్నించిందా తను? అసలు తను చెడిపోయిందా? చెడిపోకపోయి ఉంటే తనకు పెళ్ళయ్యేదా? కోరుకున్నవాడు ఎవరన్నా చేసుకుని చక్కటి అన్యోన్య దాంపత్య జీవితాన్ని అందించేవాడా? సృజనలాగా తను కూడా పెళ్ళే జీవిత పరమావిధి అనుకుని పవిత్రంగా ఉండుంటే ఈ జీవితం ఇలా తాడు బొంగరం లేకుండా అయ్యేదా? తనకు పెళ్ళవుతుందా? ఎలా, ఎవరు చేసుకుంటారు? ఏయ్, ఏంటి ఆలోచిస్తున్నావు? విజయ్ హెచ్చరించడంతో ఆలోచనల్లో నుంచి తెప్పరిల్లింది. ఇవాళ నేను రాలేను విజయ్, ప్రశాంతంగా ఇంట్లో మంచి పాటలు వింటూ పడుకోవాలనుంది. ఏం, ఎందుకని? ఊరికే మూడ్ లేదు చెప్పింది. అయితే నీ ఫ్రెండ్ని పంపించు, ఇవాళ నా బర్త్డే, తోడు లేకుండా గడపటం ఏంటి అన్నాడు. అంటే నీకు తోడుగా ఎవరో ఒకరు కావాలి అంతేగా, నేనే కావాలని లేదుగా అంది. ఈ ప్రశ్న మన డిక్షనరీలో లేదుగా, ఇవాళ కొత్తగా అడుగుతున్నావేం అన్నాడు. ఆమెకు బాధగా అనిపించింది, ఏమీ మాట్లాడలేదు. వైదేహి, నిన్నెంతో కాలంగా అడుగుతున్నాను, నీ ఫ్రెండ్ని ఆ మాత్రం ఒప్పించలేకపోయావా, వేస్ట్ అన్నాడు. ఆమెకు ఒళ్ళు మండింది. ఏంటి నీ ఉద్దేశం? నేను బ్రోకర్నా? పోదు విజయ్ నిర్లక్ష్యంగా. మనకి అలాంటి నీతి నియమాలేం లేవు కదా అన్నాడు. నీకు నాకు లేవని లోకల్లో ఎవరికీ ఉండవా? విసుగ్గా అంది. ఏం, ఆవిడ పెద్ద నీతి మంత్రాలా? అలా అని భయపడి నువ్వు మాట్లాడలేదా? అరే, ఒక్కసారి మాట్లాడితే ఏం పోతుంది? ఆవిడకి జీవితం అంటే ఏంటో తెలియదు, మంచి ఫ్రెండ్గా నువ్వు చెప్పాలి కదా. వైదేహికి ఒళ్ళు మండింది. విజయ్ అజ్ఞాని, మూర్ఖుడు. తుచ్చుడికి నీతి నియమం గురించి ఎంత చెప్తే మాత్రం ఏమర్థమవుతుంది? ఆమె అభిప్రాయాలు చెప్పి మొహం వాచేలా చీవాట్లు పెట్టింది అని తెలిస్తే ఏం చేస్తాడు? నేను వస్తున్నా, వచ్చాక మాట్లాడతా అంటూ ఫోన్ పెట్టేసి తిరిగి లైట్లు ఆఫ్ చేసి బయటకు వచ్చి తలుపు తాళం వేసింది. లిఫ్టులో కిందకు దిగి పార్క్ చేసిన బండి తీస్తూ ఉంటే వాచ్మెన్ చిత్రంగా చూశాడు. అతడి చూపులు పట్టించుకోకుండా బండి వేగంగా పోనిస్తూ నేరుగా విజయ్ గెస్ట్ హౌస్కి వెళ్ళింది వైదేహి. కాలింగ్ బెల్ మోగగానే వచ్చి తలుపు తీసి, కమాన్ డార్లింగ్ అన్నాడు ఆమె చెయ్యి అందుకుంటూ. అతని చెయ్యి విదిలించుకొని విసుగ్గా లోపలికొచ్చి బ్యాగు సోఫాలో విసిరేసి కూరబడింది. టీపాయ్ మీద అప్పటికే విస్కీ బాటిల్, గ్లాసులు ఉన్నాయి. విజయ్ సగం తాగి వదిలేసిన గ్లాస్ అందుకుంటూ, కావాలా అన్నాడు. ఆమె ఏం మాట్లాడకుండా అతని చేతిలో ఉన్న గ్లాస్ అందుకుని, అతను తాగగా మిగిలిన విస్కీ తాగేసి గ్లాస్ అతని ముందుకు జరిపి, పోయి అంది. అతడు బాటిల్లో నుంచి ఆమె చేతిలో ఉన్న గ్లాసులోకి వంపుతూ, ఏమైంది, ఫ్రస్ట్రేషనా అన్నాడు. ఆమె గ్లాస్ ఎత్తి గటగటా తాగి టీపాయ్ మీద పెట్టింది గ్లాసు. నా తలకాయ, నాకేం ఫ్రస్ట్రేషన్? ఉంటే గింటే నీకుండాలి. నాకా,
ఎందుకు? ఆశ్చర్యంగా చూశాడు. నీ డ్రీమ్ గర్ల్ని ఒప్పించలేకపోయానని నేను చెప్తున్నందుకు అంది. ఏం, ఎందుకు ఒప్పుకోలేదు? తనకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయట, అయినా నాకు అర్థం కాదు, ఏం చూసి అంత వెంటపడుతున్నావు? ఆ నల్లతోలు చూసా అంది. అతను కులాసాగా నవ్వాడు. బాటిల్లోంచి ఆమె గ్లాసులో పోసి కొంచెం పోసి ఆమె చేతికి అందించి బాటిల్లో మిగిలింది తను తాగిస్తూ అన్నాడు. ఆడదాని అందం మగాడి కళ్ళతో చూడాలి. ఒక్కో ఆడదానిలో ఒక్కో అందం కనిపిస్తుంది నాకు. నీ ఫ్రెండ్ కళ్ళు చూసావా? భలే ఉంటాయి. ఒక్కసారి ఆ కళ్ళను దగ్గర నుంచి చూడాలని కోరిక. అలాంటి వాళ్ళని ఎంజాయ్ చేయాలంటే చాలా ఈజీ. ప్రేమిస్తున్నానని చెప్తే చాలు. కానీ నాకు ప్రేమించడం రాదే, కామించడమే వచ్చు. ఇంతకీ ఎందుకు ఒప్పుకోలేదు? అడిగాడు. ఆవిడ పతివ్రతలా బ్రతకాలనుకుంటోంది, అందుకని ఏ గౌతముడో వశిష్ఠుడో దొరక్కపోతాడా అని ఆశగా జీవితాంతం ఎదురు చూస్తుందిట. ఐసి, విజయ్ కళ్ళెగరేశాడు. వైదేహి ఖచ్చితంగా అంది. విజయ్, ఇంకెప్పుడు నేను రాయబారం చెయ్యను. అనవసరంగా మా ఫ్రెండ్షిప్ పాడవుతుంది. అయినా అందరినీ చెడగొట్టాలన్న పాడుబుద్ధి నీకెందుకు? నాలాంటి వాళ్ళని ఎలాగో చెడగొట్టావు. నీ డబ్బు ఎరవేసి వదిలే పాపం. ఆమె ఇష్టం వచ్చినట్లు ఆమెను బతకని. ఇంతకీ డిన్నర్ ఉందా లేదా? నాకు ఆకలిస్తోంది అంది. అన్నీ రెడీగా ఉన్నాయిలే. సోఫాలో నుంచి లేస్తూ మళ్ళీ అన్నాడు. డబ్బుంటే ఎలా బ్రతకొచ్చో మీ ఫ్రెండ్కు కొంచెం ప్రాక్టికల్గా చెప్పు. రేపు అంటే రేపు 5-స్టార్ హోటల్లో డిన్నర్ అరేంజ్ చేస్తున్నాను, ఆమెను కూడా తీసుకురా. విజయ్ పవర్ ఏమిటో చూపిస్తా అన్నాడు. వైదేహి నవ్వింది. విజయ్, నీలాగా నాలాగా ఆ అమ్మాయి కమర్షియల్ కాదు. అనుభూతులు లేకుండా జీవించడం లేదు. ఆమె దృష్టిలో పెళ్ళి అనే పదానికి, ఆ తతంగానికి చాలా విలువ ఉంది. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అనే మాట పట్ల ఎంతో విశ్వాసం ఉంది. మంచి స్నేహితురాలిగా ఆమె విలువలు కాపాడబడాలని, ఆమె విశ్వాసం జీవితాంతం అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నిజంగా స్త్రీకి ఈ ప్రపంచంలో అన్నిటికన్నా విలువైంది ప్రేమానురాగాలతో కూడిన దాంపత్య జీవితం. అది పొందగలిగితే అంతకన్నా ఏం లేదు జీవితంలో. ఆమెను అదృష్టానికి దూరం చేయకు ప్లీజ్. నేను ఎలాగో చెడిపోయాను. ఆమె స్వరంలో అప్రయత్నంగా వినిపించిన జీర ఆమె గుండెల్లోని వేదనను తెలియజేస్తున్నట్టుగా అనిపించింది అతనికి. ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ, ఏయ్ కమాన్, ఏమైంది సడన్గా ఇంత సెంటిమెంటల్గా అయిపోయావు అన్నాడు. వైదేహి కళ్ళు తుడుచుకొని నవ్వేస్తూ, ఎంత లేదన్నా ఇండియన్ ఉమెన్ని కదా, పద ఆకలిస్తోంది అంది. డైనింగ్ హాల్ వైపు నడుస్తూ విజయ్ ఆమెను అనుసరించాడు. ఈ సంఘటన జరిగిన కొంతకాలానికి తండ్రికి ఆరోగ్యం బాగలేదని, పిల్లల్ని కలవరిస్తున్నాడని, అక్క తమ్ముడు అందుబాటులో లేరు, నువ్వన్న 2 రోజులు వచ్చి వెళ్లమని తల్లి ఉత్తరం రాస్తే ఆదివారం కలిసి వచ్చేలా ఒకరోజు లీవ్ పెట్టి విజయవాడ బయలుదేరింది సృజన. ఊరికెళ్లే ముందు వైదేహికి చెప్పాలనుకుంది, కానీ ఆమె ఆఫీసులో కానీ ఫోన్లో కానీ దొరకలేదు. అందుకే చెప్పకుండా వెళ్ళింది. తెల్లవారుజామున 5 ఇంటికి బస్ దిగింది. నేరుగా బస్టాండ్ నుంచి రిక్షా మాట్లాడుకుని సత్యనారాయణపురంలో ఉన్న ఇంటికి వెళ్ళింది. తలుపు తీసే ఉంది. అప్పటికే తులసమ్మ లేచి పంపు దగ్గర నీళ్లు పట్టుకుంటోంది. పంపు దగ్గర ఉన్న తల్లిని వెనక నుంచి చూస్తూ, ఎంత చిక్కిపోయింది అమ్మా అనుకుంది. తలుపు దగ్గరగా వెళ్ళి బ్యాగ్ గుమ్మంలో పెడుతూ తొంగి చూసింది. నులక మంచం మీద పడుకుని ఉన్నాడు తండ్రి. గుమ్మంలోకి వెళ్లకుండా తల్లి వైపు నడిచింది. అమ్మా పిలిచింది. తులసమ్మ చివ్వున తల తిప్పి చూసింది. నువ్వా, వచ్చావా అంటూ ఉండగానే ఆమె కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. సృజన కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. తులసమ్మ పంపు కింద నీళ్లు నిండిపోయిన బిందె చంకన పెట్టుకుంది. ఇలా ఇవ్వమ్మా అంది బిందె కోసం చేతులు చాపుతూ సృజన. ఆవిడ పలచగా నవ్వి, పర్లేదు పద లోపలికి, ఇప్పుడేగా వస్తున్నావు అంటూ లోపలికి నడిచింది. గుమ్మానికి పంపుకి మధ్య 4 అడుగులు. సృజన ఆవిడ అనుసరించింది. తులసమ్మ వంటగదిలోకి వెళ్ళి బిందె దించి దానిమీద మూత పెట్టి ఉతలకొచ్చింది. సృజన అలాగే నిలబడిపోయి అస్థి పంజరంలా మంచానికి అంటుకుపోయిన తండ్రిని తదేకంగా చూస్తోంది. నిద్రపోతున్న కనకారావు దగ్గుతూ లేచాడు. దగ్గుతూనే తులసి అంటూ పిలిచాడు. ఆవిడ ఆయనకు దగ్గరగా వెళ్ళి గుండెల మీద చేత్తో రాస్తూ, అమ్మాయి వచ్చింది అంది సన్నగా. అమ్మాయా, సృజనేనా? ఆయన దగ్గుతూనే కళ్ళు తెరిచి ఎదురుగా నిలబడిన కూతుర్ని చూశాడు. ఆ గాజు కళ్ళల్లో లేప్త కాలంలో చిన్న మెరుపు మెరిసింది. సృజన శిలల చైతన్యరహితంగా ఉండిపోయింది. 5 నిమిషాలసేపు ఊపిరి సలపకుండా దగ్గుతూ ఉండిపోయిన కనకారావు తులసమ్మ సపర్యలతో కొద్దిసేపటికి తేరుకుని అలసటగా కళ్ళు మూసుకున్నాడు.
మొహం కడుక్కొని రా తల్లి, కాఫీ ఇస్తాను. తులసిమ్మ కూతురి భుజం మీద చెయ్యి వేసి అనునయంగా అంది. తల్లి మొహంలోకి జాలిగా చూసింది సృజన. ఆ చూపుల్ని తట్టుకోలేని దానిలా ఆవిడ వంటగదిలోకి వెళ్ళిపోయింది. సన్నగా నీటూర్చిన సృజన నెమ్మదిగా కదిలి బ్యాగులో ఉన్న బ్రష్ తీసుకుని పంపు దగ్గరికి వెళ్ళిపోయింది. తండ్రి పరిస్థితి చూస్తే ఆమెకు జాలియటం లేదు. ఈయన ఇంకా ఎందుకు బతుకున్నట్టు అనిపిస్తోంది. ఈయన పోతే అమ్మ నాతో తీసుకెళ్ళిపోయి సుఖపడుతుంది కదా అనుకుంటోంది. అలా అనుకోవటం పాపమని తప్పని కూడా ఆమెకు అనిపించటం లేదు. వయసు ఓపిక ఉన్నంత వరకు మగాడికి భార్య విలువ తెలియదు, పిల్లల మీద మమకారం ఉండదు. సర్వాంగాలు చచ్చుబడి భార్య మీద అన్నింటికీ ఆధారపడ్డాక ఆవిడ అవసరము, పిల్లల మీద మమకారం గుర్తొస్తాయి. ఏం లాభం? మొహం కడుక్కొని వంటగదిలోకి వెళ్ళింది. తులసిమ్మ ఘుమఘుమలాడే కాఫీ అందించింది. కాఫీ గ్లాస్ అందుకుని అక్కడే ఉన్న బియ్యం డబ్బా మీద కూర్చుంది సృజన. ఎందుకమ్మా ఈ సేవలు ఆయనకి? తీసుకెళ్ళేదన్న గవర్నమెంట్ హాస్పిటల్ చేర్పించేయి, ఇద్దరం హైదరాబాద్ వెళ్ళిపోదాం అంది. ఆవిడ గాభరాగా చూసింది. మంచం వైపు తొంగి చూసి షూ అన్నట్లుగా నోటి మీద వేలేసుకుని హెచ్చరింపుగా అంది, తప్పు. సృజన నిర్లక్ష్యంగా చూసింది. మీ నాన్న వింటారు, ఏం మాటలవి అంది తులసమ్మ. వినని అమ్మా, ఏం ఇప్పుడు గుర్తుకొచ్చామా మనం? ఇంతకాలం గాలికి వదిలేసినప్పుడు ఏమైందిటా? ఎక్కడెక్కడ తిరిగాడో అక్కడికే వెళ్ళమను, మనం ఎందుకు చేయాలి ఈ సేవలు? తులసమ్మ కంగారుగా సృజన నోరు మూసి నెమ్మదిగా అంది, తప్పమ్మా, అలా ఆలోచించకూడదు. తోటి మనిషి ఎవరన్నా ఇలాంటి స్థితిలో ఉంటే జాలి పడవా? మరి మన సొంత మనిషికి ఆ మాత్రం చెయ్యకపోతే ఎలా? అసలు ఈ ఆలోచన నీ మనసులోకి రాకూడదు. సృజన కాఫీ తాగేసి ఖాళీ గ్లాస్ పక్కన పెట్టి అంది, ఏంటోనమ్మా, నేను ఇలా చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. ఎంతకాలం నీకు కష్టాలు? నాతో రామ్మా, నాకున్నంతలో నిన్ను సుఖపెడతాను. మా కోసం ఇంతకాలం నీ సుఖాలన్నీ త్యాగం చేశావు, నీ కోరికలన్నీ చంపేసుకున్నావు. ఇప్పుడన్నా కనీసం మిగిలిన జీవితకాలంలో కొంచెమన్నా సుఖపడవా? ఆమె మాట్లాడలేదు. చెక్కిళ్ళ మీదకు జారిన కన్నీళ్లను తుడుచుకొని వణికే స్వరంతో అంది, నా నుదుట భగవంతుడు కష్టాలు రాసి పెడితే సుఖాలు ఎలా వస్తాయి నాన్న? నువ్వు మాత్రం ఏం సుఖపడుతున్నావని? పొద్దుటి నుండి చాకరీ చేసి సంపాదించుకున్న దాంట్లో నీకోసం ఏం ఖర్చు పెట్టుకుంటున్నావు? ఉద్యోగస్తురాలివి, ఇట్లాంటి చీరలా నువ్వు కట్టుకునేది అంది. సృజనకు కూడా దుఃఖం పొరులుకొచ్చింది. తను ఏడిస్తే తల్లి ఇంకా డీలా పడిపోతుందని గొంతులోనే దుఃఖాన్ని అదిమిపెట్టి అంది, చీరలతో రాదమ్మా సుఖం, ఏ చీర కట్టుకున్నా ఆనందంగా ఉన్నానా లేదా అదే ముఖ్యం. కనకారావు మూలుగు వినిపించింది. కళ్ళు తుడుచుకుంటూ అంది తులసమ్మ, ఇవన్నీ ఆలోచించక సృజన అల్లి, లేచి వెళ్ళి ఒకసారి మీ నాన్నను పలకరించు అంది. ఏమని పలకరించాలి? అదేంటమ్మా, ఆయన నీ తండ్రి, ఏమని పలకరించమని చెప్పను? ఒంట్లో ఎలా ఉంది నాన్న అని అడుగు, కొంచెం ధైర్యం చెప్పు. నాకు నటించడం రాదమ్మా అంది సన్నగా నిట్టూర్చి. ఆయన నీ తండ్రి అని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే నటించే అవసరం రాదు సృజన. కానీ ఎలా అమ్మా, మనసు రాదే? ద్వేషంతో రాయిలా మార్చుకున్న మనసును ప్రేమతో మెత్తన చేసుకో, అదే వస్తుంది. సృజన తల్లిని కాదనలేకపోయింది. ఆవిడ కోసం అయిష్టంగా లేచి తండ్రి మంచం దగ్గరికి నడిచింది. కళ్ళు తెరిచి చూస్తున్నాడు ఆయన. ఆ కళ్ళల్లో కాంతి లేదు, శరీరంలో ఎక్కడా వేసమెత్తు కండలేదు, ఎముకల గూడులో ఉన్నాడు. పూర్తిగా కృశించిపోయి ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న కనకారావు కూతుర్ని చూసి కళ్ళనీళ్లు పెట్టుకుంటూ ఆయాసంగా అన్నాడు, నీకు నా మీద కోపం ఉందని తెలుసు తల్లి, ఆ కోపం పోగొట్టుకోమని అడగను, కానీ తండ్రిగా కాకుండా ఓ అనాథగానైనా నన్ను అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉండమ్మా. సృజనకు మొదటిసారిగా ఆయన మాటలకు కళ్ళు చెమర్చాయి. దగ్గరకు వెళ్ళి చాచిన ఆయన చెయ్యి అందుకుని మౌనంగా ఉండిపోయింది. నేను పాపిష్టి వాణ్ణమ్మా, మీకు మీ అమ్మకు చాలా అన్యాయం చేశాను, అందుకే దేవుడు నాకు శిక్ష వేశాడు. నాన్న వణుకుతున్న స్వరంతో పిలిచింది సృజన. నువ్వెలా ఉన్నా ఏం చేసినా అడగను, నీకు పెళ్ళి కూడా చేయలేని దౌర్భాగ్యుణ్ణి నేను. అందుకే చెబుతున్నా, నీకు నచ్చినవాడు ఎవరైనా సరే హాయిగా పెళ్లి చేసుకో, సుఖంగా ఉండు. కానీ అప్పుడప్పుడు నన్ను చూసి వెళ్తూ ఉండు, ఏ క్షణంలో పోతానో నాకే తెలియదు. కానీ దిక్కులేని శవంలా నన్ను వదిలేయొద్దమ్మా. నాన్న అలా మాట్లాడొద్దు ప్లీజ్, ఏం పర్వాలేదు, నీకు తప్పకుండా నయం అవుతుంది.
అబద్ధం చెప్తున్నానని తెలిసినా తప్పలేదు సృజనకు. నాకు తెలుసు తల్లి, నేను ఎక్కువ కాలం బతకనని, కానీ నా తర్వాత మీ అమ్మను బాగా చూసుకో, పాపం అన్ని కష్టాలే పడింది. అప్పటిదాకా దూరం నుంచి చూస్తూ నిలబడ్డ తులసమ్మ రెండు చేతుల్లో మొహం కప్పుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. రెండవ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.